థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు పోడియం దగ్గర ఏదైతే టీడీపీ వాళ్ళు అల్లరి చేశారో మనము ఈ మొత్తం ఈ వీక్ అంతా కూడా చూస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా క్వశ్చన్ అవర్కు కూడా తావిడకుండా అదేవిధంగా ప్రతి ఒక్క డిస్కషన్లో కూడా అడ్డుపడుతూ గవర్నర్ గారు ఏదైతే ప్రసంగించినారో దానిపైన ధన్యవాదాలు తెలియచేయాలన్న కూడా బిఫోర్ ద బడ్జెట్టే వాళ్ళు వాకౌట్ చేశారు. ఇవన్నీ కూడా మనం చూస్తుంటే నిజంగా ఈ యొక్క ప్రభుత్వం చాలా ఎఫిషియెంట్గా ఈరోజు పనిచేస్తున్నామని వాళ్లకు 100% తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు వాకౌట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా మనము ఒకవైపు మనం చూస్తుంటే ఏదో జరిగిపోయింది అనే సంభ్రమంలో ఇటువంటి దాడికి వాళ్ళు పాల్పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకే విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, అవుట్ ఆఫ్ 11 మనము మన గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ మనము బలపరిచిన వ్యక్తులు అయితేమి 11 మనకు వచ్చింది, 11 మెంబర్స్ మనం గెలిచినాం, కేవలం ఒక 3 గెలిచినారు. బట్ ఓటింగ్ ప్యాటర్న్ వాళ్ళు ఒకసారి చూసుకోవాలి, బయట ఏదో జరిగిపోయింది అని ఈరోజు ఇక్కడికి వచ్చి ఒకే ప్లాట్ఫామ్ పైన బీసీగా మీరు స్పీకర్ ఉన్నారు, అదేవిధంగా ఎస్సీ నా దళిత సోదరిని కూడా ఒకే ప్లాట్ఫామ్ పైన అవమానపరిచే విధంగా చేస్తున్నారు. బహుశా ఇన్ ద ఇండియన్ డెమోక్రసీ ఎక్కడ కూడా అసెంబ్లీ సాక్షిగా ఒక బీసీ వ్యక్తిని స్పీకర్ని అగౌరవపరచడం, అదేవిధంగా నా దళిత సోదరిని సుధాకర్ గారిని ఇట్లా దాడి చేయడం ఒకే ప్లాట్ఫామ్ పైన నిజంగా ఎక్కడ కూడా చేయలేదు అధ్యక్ష. అంటే వీళ్ళు ఇంత ప్రీ ప్లాన్డ్గా చంద్రబాబు నాయుడు గారు బయటుండి ఇట్లా వాళ్ళు మెంబర్స్ ద్వారా ఇట్లా సభ జరగడం చాలా అన్యాయంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయనకి బీసీలు అంటే పడదు, ఎస్సీలు అంటే పడదు, ఎవరైనా ఎస్సీ కడుపులో పుట్టాలా అని వ్యాఖ్యిస్తారు. అదేవిధంగా ఎవరైనా బీసీలు జడ్జిగా ఉంటే వాళ్ళు ఎక్కడ కూడా ఆయన సపోర్ట్ ఉండదు, బీసీలతో ఒక కత్తరిస్తానన్నారు. ఈరోజు మీరు కూడా ఒక బీసీగా స్పీకర్ చైర్లో ఉన్నారు కాబట్టి ఇటువంటి అవకాశాలు చాలా మన ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినారని ఒక ఈర్ష్యతో ఈ పని చేస్తున్నారు. నిజంగా ఏదో జరిగిపోయింది ఈ ఎలక్షన్స్లో అన్న భావనలో వాళ్ళు ఉన్నారు. 2007లో కూడా మనం చూస్తే ఆ రోజు కూడా టీడీపీ వాళ్ళు 2 ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేసింది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారే. అదేవిధంగా డెఫినెట్గా ఒక 2-3 ఎమ్మెల్సీలు గెలిస్తే, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ గెలిస్తే ఏదో జరగకపోతుంది అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఏం గ్రహించాలంటే పీడీఎఫ్ వాళ్ళు ఇలాంటి ఎలక్షన్ గెలుస్తున్నారు, బట్ ఎప్పుడైనా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారా అనేది వాళ్ళు కొద్దిగా ఆలోచించాలి. అదేవిధంగా పశ్చిమ రాయలసీమ ఎలక్షన్స్ కూడా మనం చూస్తే కూడా ఫస్ట్ ప్రియారిటీ ఓటింగ్ మనకే ఎక్కువగా వచ్చింది. ఇవన్నీ కూడా వాళ్ళు నిజంగా ఏదో బేస్ చేసుకొని ఇట్లా ఒక బేస్ మీద ఈడ అసెంబ్లీలో అటాక్ చేయడం చాలా రాంగ్గా ఉంది అధ్యక్ష. నిజంగా దీన్ని ఖండిస్తున్నాం. సో డెఫినెట్గా మీరు జియోన్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, పబ్లిక్ ప్లేసెస్లో ఎటువంటి పబ్లిక్ కూడా హార్మ్ఫుల్గా ఉంది, ఆ రోజు 11 మంది చనిపోయినారు అని ఈ యొక్క డిసిషన్ మనం తీసుకున్నాము. సో ఈ డిసిషన్ అందరికీ కూడా వర్తిస్తుంది, నాట్ ఓన్లీ ఫర్ వాళ్ళ సభకు మాత్రమే కాదు అందరికీ వర్తిస్తుంది అని వాళ్ళకి తెలిసినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం వీళ్ళు చేశారు కూడా. దయచేసి అధ్యక్ష ఇంకా రాబోయే రోజులు అయితే మీరైతే యూ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్, ఇంత పేషెన్స్ అయితే నిజంగా వాళ్ళు ఇంత ఇబ్బంది పెడుతున్నా కూడా ఇంత పేషెన్స్గా మీరు ఉన్నారు, దయచేసి ఇంత పేషెన్స్గా మీరున్నారు కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు. పోడియం దగ్గర కూడా వాళ్ళని రానియకుండా మీరు కూడా చాలా స్ట్రింజెంట్గా రాబోయే రోజులు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే బీసీ అండ్ ఎస్సీ ఇంట్రెస్ట్ ప్రొటెక్షన్ ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ఉంది, మనకు ఉంది కాబట్టి యాజ్ అ బీసీ ఒక మినిస్టర్గా కాబట్టి ఐ రియలీ ప్రే సార్ దట్ యూ హ్యావ్ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ ఓవర్ దిస్ హోల్ సినారియో వాట్ హెస్ హ్యాపెన్ టుడే సార్. థ్యాంక్ యూ.